ఎన్డీఏ పక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని బీజేపీ అగ్రనాయకత్వం కొద్ది రోజుల కింద ఆహ్వానం పంపించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి వెళ్లనున్నారు. ఈ నెల 17న సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రోజు భేటీలో పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ పక్ష సమావేశంలో జనసేన పార్టిసిపేట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆహ్వానం అందినట్టుగా తెలుస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం నుంచి. 17 రాత్రికి ఢిల్లీలో ఉంటారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే ఆ పార్టీ రాజకీయ వ్యవహారాలు చూసేటటువంటి నాదెండ్ల మనోహర్. ఇద్దరు కూడా ఢిల్లీకి 17 సాయంత్రం వెళ్తారు. 18వ తారీఖున ఎన్డీఏ సమావేశంలో వారు పాల్గొంటారు. ఎన్డీఏ పక్ష సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాలని బీజేపీ అగ్రనాయకత్వం కొద్ది రోజుల కింద ఆహ్వానం పంపించింది. ఈ మేరకు పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి వెళ్తున్నారు. ఈ నెల 17న సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ తర్వాత రోజు భేటీలో పాల్గొంటారు ఇద్దరు. ఎన్డీఏ పక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్కి ఆహ్వానం అందింది. ఈ నెల 18వ తారీఖు జరిగే ఎన్డీఏ పక్ష సమావేశానికి వీరు హాజరవుతారు. కొద్ది రోజుల క్రితమే వీరికి ఆహ్వానం అందింది బీజేపీ అగ్రనాయకత్వం నుంచి. 17 సాయంత్రమే ఢిల్లీకి చేరుకుని ఆ తర్వాత రోజు సమావేశంలో పాల్గొంటారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగున్నారు. ఎస్ దుర్గా, మళ్ళీ ఈ నెల 18వ తేదీన ఢిల్లీలో జరగబోతున్నటువంటి ఎన్డీఏ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. 17వ తేదీన సాయంత్రమే ఢిల్లీ చేరుకుని 18వ తేదీన జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరు కాబోతున్నారు. గత 2 రోజుల క్రితమే ఆ పవన్ కళ్యాణ్కి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి సమాచారం కూడా అందించారు. ఎందుకంటే బీజేపీ ఎన్డీఏ పక్ష పార్టీలన్నింటితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహాన్ని, అదేవిధంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి చర్చించేందుకు ఎన్డీఏ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందడం, పవన్ కళ్యాణ్ కూడా దీనికి హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్ కూడా హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పాటు జనసేన పార్టీ రెండు కూడా అలయన్స్ లో ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అంటే ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ కూడా ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అయితే ఎన్డీఏ సమావేశానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీ అలాగే అమిత్ షా తో పాటు జేపీ నడ్డా ముగ్గురుతో కూడా ప్రత్యేకంగా సమావేశాలు కూడా అవ్వాలంటూ కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అపాయింట్మెంట్ కనుక కుదిరితే వాళ్ళని కూడా కలిసి ఏపీలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కూడా వివరించడంతో పాటు పొలిటికల్ గా ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీతో అయితే పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానం అందుతుందా లేదా అనేది గత కొద్ది రోజుల నుంచి చర్చ జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కి బీజేపీ అగ్రనాయకత్వం నుంచి ఆహ్వానం అందడం, పవన్ కళ్యాణ్ కూడా 17వ తేదీ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి 18వ తేదీన జరిగే సమావేశానికి హాజరు కాబోతున్నారు వాళ్ళు. ఓకే దుర్గా, థ్యాంక్ యూ.